సరిగా తాళనం చేయకూడదు. నడిచి వెళుతున్నాడు అనుకోండి, చప్పుడు అవ్వకూడదు. చప్పుడైంది అనుకోండి, భూమిని తాళనం చేసిన దోషం వస్తుంది. నిష్కారణంగా భూమిని తవ్వకూడదు. కారణం లేకుండా పుల్ల ముక్కెట్టి, గోళ్ళెట్టి, వేళ్ళెట్టి, కాళ్ళెట్టి, మట్టి తవ్వాడనుకోండి, దోషం వస్తుంది. మృత్తికని నిష్కారణంగా కొట్టకూడదు. మృత్తిక మీద ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు. ఈ దోషములు పోవాలంటే పృథ్వీలింగానికి పూజ చేయాలి, ఆయన్ని దర్శనం చేసి నమస్కరించాలి. కంచిలో పృథ్వీలింగమై ఉన్నాడు. మట్టి దేనికి కరిగిపోతుంది? నీటికి కరిగిపోతుంది. మట్టి మీద నీళ్లు పోసామనుకోండి, కరిగిపోతుంది. మరి పృథ్వీలింగం అయితే దాని మీద అభిషేకం ఎలా, నీళ్లతో ఎలా అభిషేకం చేస్తారు? అందుకే కంచిలో పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు, మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఒక్క మల్లె నూనె పోస్తారంతే ఏకాంబరేశ్వర లింగం మీద. మీరు ఇప్పటికీ కంచి పెడితే పక్షి గూడులా ఉంటుంది. దేంతో అభిషేకం చేస్తారండి అని అడిగారనుకోండి, అక్కడికి గంగా జలాలు అవి పట్టుకెడితే చేరు. ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. జలములు, ఈ నీరంతా కలిపి జంబుకేశ్వరంలో ఉంది శివలింగం, జలలింగం అంటారు. ఆ శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది, కానీ ఎవరి మీద చల్లరాలు, నీటిని తోడేసి పక్కన పోసేస్తుంటారు. నీటికి అంతటికీ ఆయన గుర్తు జలలింగం. అరుణాచలం అగ్నిలింగం, చిదంబరం ఆకాశలింగం. అలాగే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం. పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్న గాలి అంతా నేనే అని చెప్పడం కోసమని కాళహస్తీశ్వర లింగానికి ఎదురుగుండా పెద్ద ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. మిగిలినటువంటి దీపాలన్నీ అలా నిలబడి ఉంటాయి. ఈ ఒక్క రెండు ఒత్తులు శివలింగానికి ఎదురుగుండా ఉంటాయి. గాలి అంతా ఏది అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆయన విడిచిపెట్టి పీల్చే గాలి ప్రపంచమంతా ఉంటుంది. గాలి నేనేను సుమా అని చెప్పడానికే శ్రీకాళహస్తిలో శివలింగం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రమిదలో ఉన్న రెండు ఒత్తులలో వెలుగుతున్న దీపాలు ఎప్పుడు కదులుతుంటాయి. ఇలా ఒకనకొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇదంతా ఉట్టి తప్పు మాట, ఎక్కడి నుంచో గాలి వస్తోంది, కదులుతున్నాయి ఆ ఒత్తులు, తలుపులన్నీ వేసేసారనుకోండి, ఆక్సిజన్ అయిపోయింది అనుకోండి, దీపం నిధనమైపోతుంది. ఏదో చిన్న ఒత్తి వేసి ఓ గాజు ఇది అడ్డు పెట్టేదానికి పైన చిన్న జాగా ఉంటుంది, దాని మీద మూత పెట్టేశారనుకోండి, లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోతే దీపం నిధనమైపోతుంది, ఆరిపోతుంది. శ్రీకాళహస్తిలో అలా జరుగుతుంది అని ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు తలుపులన్నీ వేసేశారు. నేను చూస్తాం ఎందుకు ఆరిపోవో దీపాలని. అన్ని దీపాలు ఆరిపోయి కాళహస్తీశ్వరుడు ఎదురుగుండా ఉన్న రెండు దీపాలు మాత్రం, ఆక్సిజన్ లోపల అయిపోయినా కూడా శివ ఆ రెండు జ్యోతులు మాత్రం అలా కదులుతూ వెలుగుతూనే ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించని వాళ్ళు, ఈ మతానికి సంబంధించని వాళ్ళు, పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అని. కాబట్టి వాయువు కాళహస్తీశ్వరలింగం అయి ఉన్నాడు. అలాగే సూర్యుడికి చెయ్యలేం కాబట్టి సూర్యలింగంగా కోణార్కలో శివలింగం ఉంది. అలాగే చంద్రుడికి పూజ చేయలేం కాబట్టి చంద్రలింగంగా ఒరిస్సాలో సీతాకుండంలో వెలిశాడు. యజమాని, నేను 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 అన్న భావనకి పూజ చెయ్యలేం కాబట్టి కాఠ్మండు నేపాల్ యజమాన లింగం అయ్యాడు పశుపతినాథ్. కాబట్టి ఈ నేను ఆ నేనులో కలిసిపోయి అఖండమైపోవాలి, అందుకే పశుపతినాథ్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎనిమిది మూర్తులాయని, ఎనిమిది మూర్తులాయనై ఎనిమిది లింగములుగా మారాడు. ఆయన కానిది, ఆయన వలన పొందని సుఖము ఈ లోకంలో ఏముంది నాకు చెప్పండి? అందుకే కృతజ్ఞతతో భయంకరమైనటువంటి పాపం చేయించాలి వీడితో అనుకుంటే రెండు శాపాలు ఇస్తారు. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, నీ జీవితమునందు నీకు శివభక్తి లేకుండుగాక అని చెప్పిస్తారు. ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి ఐశ్వర్యం పోతుంది. అందుకే ఇంట్లో జిల్లేడు చెట్టు పుడితే వెంటనే జిల్లేడు చెట్టు తీసేస్తారు. ఇంటి ప్రహరీ గోడ బయట ఉండాలి తప్ప ఇంట్లో జిల్లేడు చెట్టు ఉండకూడదు. రెండు, శివభక్తి నీకు కలగకుండుగాక. వాడికి శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడంత కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు. రౌరవాది నరకాలకు పోతాడు, కొన్ని కోట్ల జన్మలు తిరిగెక్కువగా పోతాడు. అందుకే అవతల వాడిని ఉద్ధరించాలనుకున్నారనుకోండి నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అంత గొప్పది శివభక్తి,
ఆయన అశుతోషుడు, అన్నీ ఆయనై ఉంటే ఆయనకి మనం ఏం ఇవ్వాలి? ఆయనకి మనం ఇవ్వడానికి ఏమి ఉండదు. అందుకే శివుడికి ఒక్కడికే ఒక పేరుంది, ఆయనకి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే ఎంత చిన్నదని మీరు అంటారో అంత చిన్నదానికి అంత పెద్ద పొంగు పొంగగలిగిన వాడు, అంత పొంగిపోతాడు. అంత పొంగిపోయే లక్షణం అంత చిన్నదానికి ఉన్నవాడెవరో ఆయనని అశుతోషుడు అంటారు. ఆయనకి పట్టికెళ్ళి ఇది ఇస్తే సంతోషిస్తాడని ఏం లేదు. అందుకే సజ్జోజాతుడు. మీరు ఎక్కడ నిలబడి మనసులో ఆయన్ని తలుచుకొని సంతోషించారనుకోండి, ఒక నమస్కారం చేశారనుకోండి, పొంగిపోతాడంతే. ఉబ్బులింగడు అంటే వెళ్ళి పొగిడితే పొంగిపోతాడు కాదు, అది తప్పు. అలా అనకూడదు. ఉబ్బులింగడు అశుతోషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు ఏం చేశాడని అడగాడు, భక్తి అంటూ ఉంటే చాలు. శ్రీశైలేశు భజింతునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళేషు సేవింతునో నా శీలం మణువైన మేరుమణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర. ఏమీ చెయ్యలేదు శివ, నన్ను కాపాడు అని అడిగితే చాలు, గుర్తుపెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. పశ్చిమం దేనికి గుర్తు? సూర్యాస్తమయానికి గుర్తు. సూర్యాస్తమయం అంటే అయిపోయింది, పొద్దు వాలిపోయింది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటారు, పెద్ద దీపం సూర్యుడు. సూర్యుడు పశ్చిమానికి ఒరిగిపోయి సూర్యాస్తమయం అయిపోయిందంటే అయిపోయింది. జీవితం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే సూర్యాస్తమయం. అటువంటప్పుడు ఆఖరి ఊపిరిలో నా నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయం ఇస్తాడాయన. అందుకు పశ్చిమాభిముఖుడు అవుతాడు. అక్కడ శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం పెట్టాడనుకోండి, గుర్తుపెట్టుకుంటాడు. వీణ్ణి నేను గుర్తుపెట్టుకోవాలని వాడి ఆఖరి ఊపిరిలో భగవన్నామం చెప్పిస్తాడు, చెప్పించి తనలో కలుపుకుంటాడు. అశుతోషుడు ఆయనకి ఇది చెయ్యాలని లేదు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు కామధేనువానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నారు. Yeah.